ఫ్రెండ్స్ డెమో వీడియో చూశారు కదా, ఈ వీడియో క్లిప్ గురించి నేను 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేసిన, దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అంటే అది అలర్ట్ మోషన్లో కొన్ని చిన్న చిన్నవి చెప్పాను, ఇది మొత్తం ఇప్పుడు క్యాప్ కట్లో చెప్తాను, దాంతోపాటు అలర్ట్ మోషన్లో కూడా కొంచెం వర్క్ ఉంటుంది ఇది. ఓకే, నేను డీటెయిల్గానే చెప్పనికే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి, ఈజీగా చేసుకోండి. ఈ వీడియో క్లిప్స్ కూడా ఇస్తాను నేను, కావాలంటే ట్రై చేయండి మీరు కూడా. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో మొత్తం నేను క్యాప్ కట్లో చేసిన, అంటే మీరు ఒరిజినల్ వీడియో అనేది ఒక క్యాండిడేట్ది ఉంది, మన చాలామంది నేను 2 డేస్ బ్యాకే అనుకుంటా ఆ వీడియో చూపించాను నేను, కానీ అందులో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అందులో నేను వీడియోకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అందులో మధ్యలో చెప్పాను, సీకేపేట్లోనే చెప్పాను, కానీ అది అలర్ట్ మోషన్లో ఆ పర్ఫెక్ట్ అనేది రాదు, ఆ స్టైల్ అనేది రాదు, కాబట్టి క్యాప్ కట్లో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్లో చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాప్ కట్లో యూస్ చూసే ముందు ఇప్పుడు మీరు ఏదైనా వీడియో క్లిప్ యాడ్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది, లేకపోతే మీరు ఫస్ట్ నుంచే మొత్తం బైకే వీడియో, బైకే అని కాదు వీడియోతోటే చేయాలని అనుకున్న వాళ్ళు అలా ట్రై చేయండి, లేకపోతే నేను చెప్తాను. నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒకటి బీట్ మార్క్ ఇచ్చాను, ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఒక వీడియో క్లిప్ యూజ్ చేసిన కదా, దానికోసం ఇచ్చాను. చాలామందికి ఆ వీడియో క్లిప్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఓకేనా. ఆ వీడియో క్లిప్ యూజ్ చేయడానికి ఒకటే ఒక కారణం, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియో, ఓకే ఈ వీడియోని చూసి మాత్రమే నేనైతే పెట్టాను. నాకు నిజంగా చెప్పాలంటే ఆ వీడియో క్లిప్ నచ్చలేదు కూడా, ఓకే, నచ్చింది కూడా నచ్చలేదు కూడా. ఎందుకు నచ్చిందంటే దాని తర్వాత ఎఫెక్ట్ వచ్చేది మనం ఫోటోతోటి ఆ వీడియో ఏదైతే బైక్ వీడియో చూసారో దాన్ని బట్టి చాలా లింక్ అయితే అయింది. మీరు ఫోటోతో కూడా పెట్టుకోవచ్చు కానీ ఆ లుక్ అనేది రాదు, కాబట్టి వీడియోతో ట్రై చేయండి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో 5 సెకండ్ వీడియో క్లిప్ ఇచ్చాను, ఇది మనకు ఎంతలో కావాలో అంతనే ఉంటుంది. దీనికి ఏమైనా మ్యూజిక్ ఉంటే మీరైతే మ్యూట్లో పెట్టేసేయండి, ఓకేనా. మ్యూట్లో పెట్టిన తర్వాత ఆ కలర్ గ్రేడింగ్ ఉంటుంది, అక్కడ కలర్ గ్రేడింగ్ కిందికి తీసుకురండి, ఓకేనా. ఓకే, కలర్ గ్రేడింగ్ తోటి ఆ లుక్ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది, కాబట్టి కలర్ గ్రేడింగ్ అయితే యూజ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే, ఇక్కడ ఒకవేళ మీరు ఏదైనా ఇప్పుడు ఏదైతే వీడియో క్లిప్ ఉంటుందో, ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వీడియో క్లిప్స్ అనేది, వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నిన్న ఈవినింగ్ వీడియోలో కూడా చెప్పాను, వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ఆ వీడియోనే ఉంది, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఆ వీడియో కొన్ని ఎఫెక్ట్ను నేను రిమూవ్ చేసేస్తాను, అంటే డిలీట్ చేస్తాను, ఓన్లీ నార్మల్ వీడియో లాగానే పెడతాను, ఎందుకంటే మళ్ళీ మీకు మొత్తం చెప్పాలి కదా. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ నార్మల్ వీడియో లాగానే ఉంది, దీనికి ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఏం లేదు, కొంచెం ఉన్నాయి, దాంతో కవర్ చేస్తాను నేను, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ వీడియోకి మీరు యాడ్ చేసే వీడియోకి దాని తర్వాత కలర్ గ్రేడింగ్ తోటి చాలా బాగుంటుంది, డెఫినెట్లీ నచ్చితే ట్రై చేయండి. ఓకే, దీనికైతే నేనైతే స్పీకర్ అయితే మ్యూట్లో పెట్టి ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా వీడియో క్లిప్ ఉంటే దాన్ని డిలీట్ చేసినా, లేకపోతే ఫోటోని యూస్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు ఒకటే ఫోటో పెట్టి షేర్ ఐకాన్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఓకేనా. నేను ఆల్రెడీ వీడియోకి అయితే ఎక్స్పోర్ట్ చేసుకున్నాను, నేను నా దగ్గర ఉంది ఆ వీడియో క్లిప్, నేను చూపిస్తాను మీకు ముందు, ఓకేనా. మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన ముందు తర్వాత ఇక్కడ మనకు విపిఎన్ యాప్ అయితే ఉంటుంది, విపిఎన్ యాప్ మీ దగ్గర లేకపోతే మీరు ప్లేస్టోర్లో విపిఎన్ యాప్ సెర్చ్ చేస్తే కొన్ని చాలా వస్తుంది, అందులో మీరు ఏదైనా ఒకటి కనెక్ట్ చేసుకోండి, ఓకేనా. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే బ్యాక్ వద్దాం. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే క్యాప్ కట్ ఓపెన్ చేద్దాం. ఓకే, నేను క్యాప్ కట్ యాప్ మీకు ఎక్కడ దొరుకుతుందో అది కూడా చెప్తాను, ఓకేనా. ఇప్పుడు నేనైతే క్యాప్ కట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను, సారీ ఇంతకుముందు చేసిన వీడియో ఇది, బ్యాక్ వద్దాం, ఓకేనా. క్యాప్ కట్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా నేను, 2-3 డేస్ బ్యాకే ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసిన. ఈ యాప్ మీకు టెలిగ్రామ్లోనే ఉంటుంది, చెక్ చేసుకోండి. నా దగ్గర ఫస్ట్ కూడా వేరే వర్షన్ ఉండే, అది కొన్ని ప్రాబ్లం వల్ల నేను దాన్ని రిమూవ్ చేసి ఇంకో యాప్ అయితే ట్రై చేసిన, ఓకేనా. టెలిగ్రామ్లో చెక్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనకు న్యూ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, మీరు అలర్ట్ మోషన్లో ఎక్స్పోర్ట్ చేసిన వీడియో, ఓకే, దాన్ని యాడ్ చేద్దాం, ఓకేనా. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మనకు ఏదైతే మనకు ఈ గర్ల్స్ వీడియో తర్వాత మనం ఏదైతే వీడియో యాడ్ చేసినామో ఆ వీడియో ఎక్కడైతే యాడ్ చేసినామో ఆ ప్లేస్లో వద్దాం. వచ్చిన తర్వాత ఆ వీడియో సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని మనం అయితే కట్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ స్పీడ్ పక్కన ఆప్షన్ క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది. దీనికి ఒక చిన్న యానిమేషన్ పెడతాం, యానిమేషన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు మ్యాక్సిమం చాలామందికి తెలుసు, కానీ ఇందులో మీరు ఏదైనా ఒకటి ఫాస్ట్గా ఎఫెక్ట్ వచ్చేది మీరైతే క్రోస్ సెక్ అని ఉంది కదా, ఇది వద్దులే. ఓకే, ఇక్కడ మనకు నేను కొన్ని చూపిస్తాను మనకు, ఒక్క నిమిషం. ఇక్కడ మనకు ఫ్లాష్ ఇన్ అని కనిపిస్తుందా, మీకు కనిపిస్తుందో లేదో దాన్ని యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి చాలా సూపర్ అయితే వస్తుంది అది, ఓకే, చూశారు కదా. ఈ ఫ్లాష్ ఇన్ మీకు చాలా యూస్ అవుతుంది. దాంతోపాటు మీరు మధ్యలో అనేది కట్ చేసుకోండి, ఓకే.
మీకు మధ్యలో మధ్యలో కట్ చేస్తే ఏమవుతుందంటే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. డెఫినెట్లీ మీకు ఒక ఆ మధ్యలో మధ్యలో ఎందుకు కట్ చేసుకోమని చెప్తున్నాను అంటే ఎఫెక్ట్ అనేది మీరు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నా చూడండి, మధ్యలో మధ్యలోనే కట్ చేద్దాం, చూపిస్తే మీకు ఐడియా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక 5-6 నేనైతే కట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ క్లిప్స్ని మనం సపరేట్ సపరేట్ యానిమేషన్ అయితే యానిమేషన్లోకి వెళ్ళి మనకు ఏది నచ్చుతుందో అది పెట్టుకోవచ్చు. ఓకే, మీకు ఏది పర్ఫెక్ట్గా అనిపిస్తుందో అది మీరు ట్రై చేయొచ్చు కొంచెం మెల్లగా తోటి. ఓకే, దాంతోపాటు మనకు మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మీరైతే ఇక్కడ మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, డైమండ్ బ్లర్ అనే ఉంటుంది. ఇది కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ వీడియోలో ఎక్కువ ఫోకస్ చేసింది వాళ్ళు డైమండ్ బ్లర్ని, కాబట్టి ఈ డైమండ్ బ్లర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు పెద్దగా నేనైతే లెంత్ అయితే ఏం చేయను. ఇక్కడ మనకు ఓపెనింగ్ క్లోజింగ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంది, అందులో డైమండ్ బ్లర్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది. ఓకే, ఇది అయితే చాలా నైస్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. మీకు ఎంతలో కావాలో, తక్కువలో కావాలంటే తక్కువలో, ఎక్కువ కావాలంటే ఎక్కువ ట్రై చేయొచ్చు మీరు. ఓకేనా, చాలా సింపుల్గా అయితే ఉంటుంది వీడియో. ఇక్కడ చూడండి, చాలా ఎఫెక్ట్ అయితే చాలా నీట్గా ఉంటుంది. దాంతోపాటు లాస్ట్లో కూడా మీరైతే డైమండ్ బ్లర్ అనే యూస్ చేయండి, చాలా లుక్ అయితే ఇస్తుంది వీడియోకి. డెఫినెట్లీ మీరైతే అదే ట్రై చేయాలి. ఓకేనా, మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. కలర్ గ్రేడింగ్ అయితే మనం ఆల్రెడీ అలర్ట్ మోషన్లో చెప్పేశాను నేను. ఇక్కడ మనకు బాడీ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది, బాడీ ఎఫెక్ట్లోకి వెళ్ళి నేను ఒక ఎఫెక్ట్ చెప్తాను. అది ఇక్కడ క్లీన్, ఒక నిమిషం, స్టోన్. ఓకే, స్టోక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే ఉంది. ఇది ఈ ఎఫెక్ట్ మనం చాలాసార్లు యూజ్ చేసినాం ఈ ఎఫెక్ట్. ఓకే, ఇది చాలా నీట్గా మనకు అంటే మన, ఓకే ఇప్పుడు చూపిస్తాను ఒక నిమిషం. ఓకే, ఇక్కడ మీకు ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా ప్లే అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు మేబీ అంత లుక్ అనేది రాకపోవచ్చు, కానీ ఇంకా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఇది మీకు. ఓకేనా, యూస్ చేస్తే. ఓకే చూడండి. ఓకే, మీరు క్యాప్ కట్లోకి వెళ్తే మీకు చాలా రకాల ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ ఇందులో యూస్ చేసింది మాత్రం మీరు కట్ చేసుకొని వీడియోని మధ్యలో మధ్యలో కట్ చేసి యూస్ చేసుకోవచ్చు. నేను ఆ వీడియో క్లిప్ కూడా ఇస్తాను, ఈ వీడియో కూడా ఇస్తాను, ట్రై చేయండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ కూడా చేయండి. జై హింద్.